గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ మమ తాపమ పా గురుదేవ మమ పాపమ పా గురుదేవ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః మమ పాపమ పా గురుదేవ తల్లిదండ్రులు చేసినటువంటి అపారమైనటువంటి తపస్సు వలన తండ్రి గారైనటువంటి తంగిరాల వెంకటేశ్వర అవధానులు గారు 365 రోజుల పాటు నియమం తప్పకుండా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని ఆ నాగులేటి ఒడ్డున ఉన్నటువంటి పల్లెటూళ్ళలో భవానీ శంకర దేవాలయంలో శివలింగానికి చేసినటువంటి కారణం చేత ప్రీతి పొందినటువంటి పరమశివుని యొక్క అనుగ్రహంగానో ఆ అలుగుమల్లుపాడు ఎంత పుణ్యం చేసుకుందో నిజంగా అక్కడ చేసినటువంటి ఆ పూజ ఫలించి జగద్గురువులు ఆవిర్భవించారు. అలాగే మచిలీపట్నంలో వెంకటేశ్వర అవధానులు గారు చేసినటువంటి శ్రీరామ నవరాత్రుల యొక్క అనుగ్రహ విశేషము, తల్లిగారైనటువంటి అనంత లక్ష్మమ్మ గారు చిన్నతనంలో తెలిసో తెలియకో తండ్రి గారి చెయ్యి పట్టుకుని ప్రతిరోజు కోటప్ప కొండకెక్కి దక్షిణామూర్తి యొక్క దర్శనం చేసినటువంటి అనుగ్రహ విశేషము, లేక వారు చేసినటువంటి ఆంజనేయోపాసన ఫలితమో కానీ మహాపురుషులు జగత్తుని ఉద్ధరించగలిగినటువంటి జగదాచార్యులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి కరణామ సంవత్సర శుక్లపక్ష చైత్ర శుక్ల షష్ఠి నాడు ఆవిర్భవించారు. ఆయన కారణజన్ములు అని నేను మీతో నిన్నటి నుంచి ప్రస్తావిస్తూ వస్తున్నాను. ఎందుకు ఆ మాట అనవలసి ఉంటుంది అంటే, లోకంలో అనేకమైనటువంటి జీవులు ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ పుట్టినటువంటి ప్రాణులన్నీ ప్రధానంగా దేని కొరకు పుడతాయి అంటే, గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితములను అనుభవించడానికి శరీరాన్ని మనం పొందుతాం. ఇది మనం స్వీకరించినది కాదు, పరమేశ్వరుని చేత ఇయ్యబడినది. ఈ శరీరం ఎందుకు ఇస్తాడు ఈశ్వరుడు అంటే, గతంలో చేసుకున్న పాపం, గతంలో చేసుకున్న పుణ్యం ఉన్నాయి. చేసుకున్న పాపం పోవాలి అంటే ఈ శరీరం దుఃఖాన్ని అనుభవించాలి. చేసుకున్న పుణ్యం పోవాలంటే ఈ శరీరం కొంత సుఖాన్ని అనుభవించాలి. సుఖము దుఃఖము ఈ రెండిటి రూపంలో చేసుకున్నటువంటి పాప పుణ్యములను క్షయం చేసేస్తాడు. ఆయన ఖర్చు పెట్టించేస్తాడు. అలా ఖర్చు పెట్టించడానికి ఈ శరీరం ఈశ్వరుని చేత ఇవ్వబడింది. ఇక మన వైపు నుంచి ప్రయత్నం, భగవంతుడు మనుష్య జన్మకి బుద్ధినిచ్చాడు కాబట్టి శాస్త్రాన్ని గురువుని ఆధారం చేసుకుని శాస్త్రమునందు కలిగినటువంటి శ్రద్ధతో కూడినటువంటి కర్మాచరణము వలన ఏ శరీరముతో పూర్వజన్మలయందు చేసినటువంటి పాపములున్నాయో ఆ పాపములను మళ్ళీ చెయ్యకూడదనేటటువంటి స్పృహను పొంది బుద్ధి చేత శాస్త్రమును ప్రమాణముగా స్వీకరించి చేసినటువంటి కర్మాచరణము చేత పుణ్యము చిత్తశుద్ధి పొంది ఆ చిత్తశుద్ధి వలన ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరము లేని స్థితిని పొందుతాడు. అందుకొరకు శరీరం ఇవ్వబడుతుంది. కానీ మహాపురుషుల యొక్క జననమునందు శరీరం ఇవ్వబడేది ఎందుకు అంటే, కేవలముగా వారు గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యపాపములను అనుభవించడానికి శరీరాన్ని తీసుకోరు. వారు ఎందుకు ఒక శరీరంతో వస్తారు అంటే, ఆ శరీరముతో వారు ఉంటారు కాబట్టి మనకు మూడు విశేషాలు లభిస్తాయి. ఒకటి, యద్యత్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠుడైన వాడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నది మనకి ఎరుకలోకి వస్తుంది. వారి ఆచరణాన్ని మనం మార్గదర్శనంగా స్వీకరిస్తాం. ఆయన ఎలా ప్రవర్తిస్తారు, ఆయన ఎలా జీవిస్తారు, ఆయన నడవడి ఎలా ఉంటుంది, ఆయన ధర్మానికి ఎలా కట్టుబడతారు. ఎందుచేతన అంటే, నడవడి అనేటటువంటిది ధర్మము చేత ఎప్పుడూ కూడా శాసింపబడుతుంది. అందుకే ధర్మమునకు మినహాయింపు కలిగిన ఆశ్రమము లేదు. అన్ని ఆశ్రమములు ధర్మము చేత కట్టబడతాయి. బ్రహ్మచర్యము కానీ, గృహస్థాశ్రమము కానీ, వానప్రస్థము కానీ, సన్యాసము కానీ ఆయా ధర్మముల చేత కట్టబడతాయి. ఒక సన్యాసిగా ఆయన తన ధర్మానికి తాను ఎలా కట్టుబడి ఉంటారు,
ఆయన ఆచరణ ఎలా ఉంటుంది అన్నది మనం పరిశీలించి మనం దాన్ని ఆదర్శంగా తీసుకున్ననాడు మనం ఏ ఆశ్రమంలో ఉన్నామో ఆ ఆశ్రమంలో మనం ఎంత నిజాయితీతో ఎంత పవిత్రమైనటువంటి నడవడితో మనం ఉండాలో మనకు అర్థమవుతుంది అది మొదటి ప్రయోజనము రెండవ ప్రయోజనము అటువంటి గురువులకు జగద్గురు స్థానాన్ని పొందినటువంటి మహాపురుషుల విషయంలో మనం వారికి ఎంత దగ్గరగా ఉన్నామన్న దానితో సంబంధం ఉండదు మీరు దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి 365 రోజులు వారి పక్కన ఉన్నామా లేదా అన్న విషయంతో సంబంధం ఉండదు వారు చెప్పినటువంటి మాటల చేత మనము ఎంత ప్రభావితులమై నిరంతరం వారిని మనసులో పెట్టుకుని గురువుగారు ఇలా చెప్పారు కాబట్టి మనం అలాగే ప్రవర్తిద్దామని ఎవరు నిజంగా వారిని గురువుగా మనసులో భావన చేస్తారో వారికి వారు గురువులై నడిపిస్తారు అది జగద్గురువు అన్న మాటకి చంద్రశేఖర భారతీ మహాస్వామి తరచుగా చెప్తూ ఉండేవారు ఎలా జగత్తుకంతటికీ గురువు అవుతారు ఈ జగత్తునందు సనాతన ధర్మమే కాని ఇతరమైనటువంటి విశ్వాసములు ఎన్నో ఉన్నప్పుడు జగత్తుకి గురువు ఒక్క సనాతన ధర్మము నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాత్రమే జగద్గురువు అని ఎలా అనిపించుకుంటాడు అంటే భౌగోళికంగా ఎక్కడైనా ఉండవచ్చు ఎక్కడ ఉన్నప్పటికీ ఎవరు గురువు యొక్క బోధని ఆదర్శంగా శాసనంగా స్వీకరిస్తాడో వారికి ఆయన గురువై నడిపిస్తూ ఉంటాడు అందుకే లోకంలో ఎవరు చెప్పినటువంటి మాటైనా సలహా కిందకు వస్తుంది మీరు వినచ్చా వినకూడదా అన్నది విచక్షణని బట్టి ఉంటుంది ఒక్కొక్కరు తండ్రిని గురువుగా స్వీకరిస్తారు తండ్రి చెప్పిన మాటని ఔదలదాలుస్తారు తండ్రి జన్మత గురువు తండ్రికి ప్రత్యేకంగా గురుత్వం అక్కర్లేదు గాయత్రీ మంత్రాన్ని ఉపదేశం చేసేవాడు గురువు గాయత్రీ మంత్రోపదేశం పొందడానికి అర్హత కలిగినటువంటి వర్ణమునందు జన్మించకపోయినప్పటికీ ఆ తండ్రి కుమారుని యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడి విద్యని అందిస్తాడు కాబట్టి మయస్కరుడై ఆ తండ్రి గురువే అవుతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయి అందుచేత గురువు యొక్క మాట ఔదల దాల్చడం ఎంతమాత్రం దోషం కాదు తండ్రి మాట ఔదల దాల్చడం పరమ విధేయం తప్పకుండా పాటించాలి నరుడిగా వచ్చిన రామచంద్రమూర్తి మనకు అదే నేర్పాడు అందుకే జగద్గురువుల విషయంలో మనకి అత్యంత ప్రధానమైనది ఇది అంటే వారి ప్రబోధం వారి నోటి వెంట వచ్చినటువంటి మాటలు ఏ ఉంటాయో అది సమస్త శాస్త్రములను పిండితే వచ్చేటటువంటి రసం అవి వారు నిరంతరము కూడా పఠనం చేసి బాగా వాటినంతటినీ కూడా వస్త్రకాళితం చేసి వడగట్టి సారభూయిష్టంగా మనకి తేలికైనటువంటి మాటలలో మనకి అనుష్ఠాన పర్యంతంలోకి రావడానికి వీలుగా ఎలా చెప్పాలో అలా చెప్తారు రెండు చెప్పడం ఒకటి నిజానికి వారి ప్రయోజనం కాదు ఎందుచేత అంటే వారు నిరంతరము బ్రహ్మభావన ఎందుంటారు వారికన్నా రెండవ వస్తువు ఒకటి ఉన్నదన్న భావన వారికి ఉండదు అటువంటి అద్వైతానుభూతిలో ఓలలాడేటటువంటి వ్యక్తికి మాట ప్రతిబంధకం మాట మాట్లాడితే ఎదురుగుండా ఇంకొకడు ఉన్నాడని గుర్తు అప్పుడు ఇద్దరున్నారన్న భావనలోకి వస్తే తానుండవలసిన స్థితి నుంచి కిందకు వచ్చినట్టు అసలు కిందకెందుకు రావాలి తనలో తాను రమిస్తూ కూర్చోవచ్చుగా అలా కూర్చుంటే లోకానికి మార్గం చెప్పేవాడెవరు లోకం తరించడానికి మార్గం ఎవరు చెప్తారు అందుకే వారు మాట్లాడిన మాటలు ఉపన్యాసములు కావు ప్రవచనములు కావు అనుగ్రహ భాషణములు వారు మనని అనుగ్రహించడానికి మాట్లాడతారు తప్ప వారికి మాట్లాడకుండా ఉండవలసిన అవసరమే అత్యంత సంతోషదాయకమైన విషయం వారికి తపస్సు చేసుకుంటూ తనలో తాను రమిస్తూ కూర్చోవడమే వారికి ఎప్పుడూ ఇష్టం అది సహజ సిద్ధమైన లక్షణం కానీ మాట్లాడేది ఎందుకు అంటే కేవలముగా మనని అనుగ్రహించడానికి కాబట్టి ఇప్పుడు జగద్గురువులు ధర్మ విజయ యాత్ర చేస్తున్నారు ధర్మ విజయ యాత్ర అన్న మాటకు అర్థం ఏమిటంటే లోకమునకు ఎప్పుడెప్పుడు ధర్మాన్ని అందించవలసి వచ్చిన ధర్మంలో సంకటమైన స్థితి ఏర్పడుతున్న ధర్మ ప్రబోధంలో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడుతున్న ప్రజలు ధర్మాన్ని పట్టుకోవడంలో వైక్లభ్యం ఏర్పడుతున్న ఆ ధర్మాన్ని పట్టుకోని కారణం చేత విపరీత పోకడలు ఏర్పడుతున్నాయన్న అనుమానం వస్తే
మళ్ళీ ధర్మాన్ని ప్రచారం చేసి నిలబెట్టడమే ప్రధాన కర్తవ్యంగా శంకర భగవత్పాదులు పీఠాలను స్థాపించారు. అటువంటి కర్తవ్యంతో పీఠస్థాపన చేసినప్పుడు పీఠాధిపతుల యొక్క ప్రధాన కర్తవ్యము కూడా అనుగ్రహ భాషణమే అవుతుంది. లోకాన్ని ఉద్ధరించడానికి వారు ధర్మ ప్రబోధం చెయ్యవలసిన అవసరం ఉంటుంది. దాని కొరకు విజయయాత్ర. విజయయాత్ర వారి విజయయాత్ర కాదు, ఏదో మహారాజులో చక్రవర్తిలో చేసినట్టుగా సామ్రాజ్యాన్ని సంపాదించడం కోసం చేస్తున్న విజయయాత్ర కాదు, అది ధర్మ విజయయాత్ర. ధర్మమునకు విజయము కలగాలి, అంటే అధర్మము నశించాలి. అధర్మము నశించి ధర్మమునకు విజయము కలగాలి అంటే ధర్మమునందు ఉంచుకునేటటువంటి లక్షణము ప్రజలకు కలగాలి. ఉంచుకోవాలంటే అనురక్తి కలగాలి. అనురక్తి కలగాలంటే ధర్మము యొక్క వైభవమును ప్రబోధం చెయ్యాలి. అలా ప్రబోధం చెయ్యాలంటే దానికి కారణజన్ముడైన వాడు బయలుదేరాలి. అందుకని ధర్మ విజయ యాత్ర కొరకు బయలుదేరి వస్తున్నారు. అటువంటి మహాపురుషులు లేని నాడు ధర్మమునందు అనురక్తి కలిగేటట్టుగా మళ్ళీ దేశమునందు సమస్త సంకటములకు పరిష్కారమైనటువంటి ధర్మాచరణము యొక్క ఆవశ్యకతను చెప్పగలిగిన పురుషులు ఎక్కడి నుంచి వస్తారు? అందుకని అనుగ్రహ భాషణం చేసి జాతికి దిశానిర్దేశకత్వం చేయడం కోసం మహాపురుషుల యొక్క జననము అవసరమవుతూ ఉంటుంది. అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించవలసి ఉంటుంది. అమ్మవారి యందు ఒక లక్షణముంది. శంకరాచార్యుల వారు సౌందర్యలహరి చేస్తూ ఈ మాట అంటారు, హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీ అంటారు. అమ్మా, నీవు నీకు నమస్కరించినటువంటి శ్రీ మహావిష్ణువు వంటి వారికి విపరీతమైనటువంటి సౌందర్యాన్ని ఇచ్చాం. కేవలము సౌందర్యాన్ని ఇవ్వడమే కాదు, ఆవిడ మన్మధుడికి ఎంత శక్తినిచ్చింది అంటే తన క్రీగంటి చూపుల చేత మహాతపస్సులైనటువంటి వారు కూడా మనసు విచలితమయ్యేటటువంటి స్థితిని పొందుతూ ఉంటారు. ఎందుకు అమ్మవారు మన్మధుడికి అంత శక్తి ఇవ్వడం అంటే, మహాపురుష జననం జరగాలని పరదేవత నిర్ణయం చేసినప్పుడు అటువంటి మహాపురుష జననం జరిగితే తప్ప, వాగ్దేవి ఈ లోకంలో నడిస్తే తప్ప ధర్మమునందు అనురక్తి లోకులకు కలగడం కష్టమని తల్లి భావన చేస్తే అటువంటి మహాపురుష జననం కలగడానికి కారణము మన్మధుడు కాగలుగుతాడు. కాబట్టి మన్మధుడికి అంత శక్తి ఆవిడిచ్చింది. అటువంటి కోవలో వచ్చిన మహాపురుషులు భరతీతీర్థ మహాస్వామి. మూడవది, ఈ లోకమంతా చల్లగా ఉండడానికి శంకరాచార్యుల వారు ఈ జాతికి ఒక మహోపకారం చేశారు. వారు చెయ్యని ఉపకారాలు లేవు. వారు ఎన్నో దేవాలయాలకు కుంభాభిషేకాలు చేశారు, చక్రప్రతిష్ఠలు చేశారు, మూర్తుల యందు ఉన్నటువంటి అధికమైన కళని తగ్గించారు, మూర్తులకు కొత్త కళని కల్పించారు. అన్ని ప్రక్రియలు చేసినటువంటి శంకర భగవత్పాదులు ప్రత్యేకించి కైలాస పర్వతం నుంచి పరమశివుడు అనుగ్రహించినటువంటి శివలింగములను తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన శివలింగాల్లో ఒక శివలింగం శృంగేరి పీఠంలో ఉంది. శృంగేరి పీఠంలో ఉన్నటువంటి శివలింగానికి క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా విరామం రావడానికి వీల్లేదు. ప్రతిరోజు ప్రదోష వేళ తరువాత ఆ శివలింగానికి అభిషేకం జరుగుతుంది. అది సామాన్యులు తెచ్చినటువంటి శివలింగం కాదు, సాక్షాత్తు శివావతారులైనటువంటి ఆదిశంకరులు తీసుకొచ్చినటువంటి శివలింగాన్ని శృంగగిరి పీఠమునందుంచారు. ఆ శివలింగానికి అభిషేకం జరగాలి. ఆ అభిషేకం ప్రదోష వేళ దాటిన తరువాత చెయ్యడానికి సమర్థుడైన వ్యక్తి ఒకడు కావాలి. అటువంటి వ్యక్తి ఆ అభిషేకాలు చేసినటువంటి కారణం చేత ఆ స్ఫటికలింగం ఎంత చల్లబడుతూ ఉంటుందో లోకమంతా చల్లబడుతూ ఉంటుంది. అందుకే శృంగేరి జగద్గురువులు పాటించేటటువంటి ప్రధాన నియమాల్లో ఒకటి చంద్రమౌళీశ్వరలింగానికి ప్రదోష వేళ తర్వాత చేసేటటువంటి అభిషేకం. శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, ప్రాతస్మరణీయులు, జీవన్ముక్తులు, పరమ వైరాగ్య చక్రవర్తి, అపర శివావతారులు, కారణజన్ములు, మహాపురుషులు, ఆ గోకర్ణంలో ఉన్నటువంటి మహాబలేశ్వరుని యొక్క అనుగ్రహ స్వరూపులు, ఎవరి పేరెత్తినంత మాత్రం చేత, ఎవరి మూర్తిని దర్శించినంత మాత్రం చేత
పాపపు చీకట్లు విచ్చిపోతాయో అటువంటి మహాపురుషులు ఒక పేరుతో దక్షిణ దేశంలో ఇద్దరుగా తిరిగినటువంటి శివస్వరూపులు, ఒకరు కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి అయితే వేరొకరు చంద్రశేఖర భారతీ మహాస్వామి. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖరే భారతీ స్వామి జీవన్ముక్తులు. వారు శరీరముతో ఉన్నప్పటికీ కూడా వారు మోక్షమును పొందినటువంటి వారే. ఒక కురిడీకాయలో ఇలా ఇలా కలిపితే లోపల ఉన్నటువంటి కొబ్బరికాయ పెంకుని విడిచిపెట్టి లోపల గుడుగుడులాడుతూ ఎలా ఉంటుందో అలా వారు శరీరంలోనే ఉన్నప్పటికీ శరీరం నుంచి వేరైపోయి ఉండేవారు. వారు శరీరం నుంచి విడివడి అటువంటి మోక్షస్థితిని పొందితే అప్పుడు జీవన్ముక్తులని పిలుస్తారు. శరీరాన్ని కూడా విడిచిపెట్టేస్తే విదేహముక్తిని పొందారంటారు. వారి శరీరాన్ని భూస్థాపితం చేసి పైన శివలింగం ఉంచితే అధిష్టానం అంటారు, తులసి చెట్టు ఉంచితే బృందావనం అంటారు. చంద్రశేఖర భారతీ మహాస్వామి జీవన్ముక్తులు, తదనంతరము విదేహముక్తిని పొందినటువంటి వారు. అంతటి పరమవైరాగ్య సంపన్నులైనటువంటి చంద్రశేఖర భారతీ మహాస్వామి శరీరంతో ఉన్న రోజుల్లో వారికి ఒకరోజు సాయంకాలం 104 జ్వరంతో శరీరం ఊగిపోతుంది. అంత వేడితో ఉండగా వారు స్నానం చేయడానికి వెళ్ళారు. వెళితే పీఠ అంతేవాసులు అన్నారు, అయ్యా 104 జ్వరంతో ఉంది కదా, స్నానం చేసే చంద్రమౌళీశ్వరారాధన చెయ్యాలా అన్నారు. వారన్నారు, ఈ శరీరం ఎప్పుడు కాషాయం కట్టుకుందో అప్పుడే ఈ శరీరానికి సంబంధించిన భ్రాంతి లేదు. ఇది ఉన్నది ప్రధాన కర్తవ్యాలలో ఒకటి చంద్రమౌళీశ్వరారాధన కొరకే. అయినప్పుడు ఆ కర్తవ్యం కోసం స్నానం చెయ్యకపోతే దీనికి 104 జ్వరం ఉందని దీన్ని రక్షించే ప్రయత్నం చేస్తే ఇది కాషాయం కట్టుకున్న ప్రయోజనమే నెరవేరదు, కాబట్టి స్నానం చెయ్యవలసింది. ఎంత శరీరాన్ని వేరుగా చూసి కట్టుకున్న కాషాయానికి గౌరవం ఇచ్చి కూర్చున్న పీఠానికి పట్టాభిషేకం చేసి శృంగేరి జగద్గురువులుగా చంద్రమౌళీశ్వరారాధన యందు అంత నిబద్ధత ప్రకటించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి. అటువంటి మహాపురుషులు చేసినటువంటి చంద్రమౌళీశ్వరారాధన ఫలితమే, ఆ శివలింగానికి చేసినటువంటి అభిషేకాల ఫలితమే, అది చల్లబడిన ఫలితమే. లోకంలో ఇవాళ ఇంత అధర్మం పెచ్చరిల్లిపోయినప్పటికీ కూడా ఇంకా వర్షాలు పడుతున్నాయంటే మనం నోటి నిండా అన్నం తినగలుగుతున్నామంటే ఆ మహాపురుషులు చేస్తున్నటువంటి చంద్రమౌళీశ్వరారాధన యొక్క ఫలితం. ఆ శృంగేరి పీఠంలో ఉన్నటువంటి చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చెయ్యడానికి ఒక కారణజన్ముడు కావాలి. అటువంటి కారణజన్ముడైనటువంటి వ్యక్తి ఈ మనం చూస్తున్నటువంటి పీఠాధిపతిగా మహాపురుషుడైనటువంటి వ్యక్తి క్రమం తప్పకుండా వారి సంచారం కూడా అలాగే నిర్ణయం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో సాయంకాలం అయ్యేటప్పటికీ చంద్రమౌళీశ్వరారాధన జరగవలసింది. అది ఊళ్లకుండా విడుతున్నప్పుడు విడిచిపెట్టండి, అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తున్నా సరే చీకటి పడేటప్పటికి మాత్రం గుడారాలు వేయవలసింది, వేసి చంద్రమౌళీశ్వరారాధన చేసేయవలసింది. అంత నియమంతో జరుగుతుంది చంద్రమౌళీశ్వరారాధన. అది చేసేటప్పుడు మీరు గమనించి చూడాలి నిజంగా. ఏదో బాలార్కాభిముఖో బాలో బాలార్క యువమూర్తివా అని అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. బాలసూర్యునికి ఎదురుకుండా బాలసూర్యుడు కూర్చుంటే ఎలా ఉంటుందో, ఇలా కూర్చుని ఇటు పక్క మంటపం అంతా ఉంటే ఆ శివలింగాన్ని ఆయన అభిషేకించేటటువంటి తీరు మీరు గమనించాలి. పసిపిల్లవాడికి తల్లి నీళ్లు పోయడం ఎంత జాగ్రత్తగా పోస్తుందో అంత జాగ్రత్తగా అభిషేకం చేస్తారు. ఏదో అర్థం బద్ధం లేకుండా తీసుకొచ్చి కడవలెత్తి నీళ్లు పోసేసినట్లు పోసేయడం కాదు, ఎంత సౌకుమార్యంతో ఎంత సున్నితంగా 4 చుక్కల నీళ్లు కింద పడకుండా ఆ కలశలోంచి గరిటెతో నీరు పైకెత్తి చేసేటటువంటి ఆ అభిషేక విధానం ఎంత మృదువుగా ఉంటుందో. ఒక చెవితో వేదమంత్రాన్ని వింటుంటారు బ్రాహ్మణులు చదువుతున్న దాన్ని. అభిషేకం అంత శ్రద్ధాళువులై చేస్తారు. అసలు అభిషేక క్రతువునందు ఉండేటటువంటి శ్రద్ధ అన్న మాటని మీరు పరిశీలించాలి. వారు అభిషేకం చేస్తుంటే ఆ తెల్లటి స్ఫటికలింగం మీద తేనె పోస్తే ఎర్రగా అయిపోతుంది, పచ్చటి నీళ్లు పోస్తే పచ్చగా అయిపోతుంది,
పాలు పోస్తే తెల్లగా అయిపోతుంది, నీళ్లు పోస్తే నిజస్వరూపాన్ని పొందేస్తుంది, తాను మాత్రం తెల్లగా ఉంటుంది, అన్నీ దానిలోనే ప్రకాశిస్తూ ఉంటాయి. పరబ్రహ్మ వస్తువు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి అభిషేకం చేస్తున్నప్పుడు నిజంగా స్వామివారి ముఖంలో ఉండేటటువంటి దీప్తి, ఆ వైభవం, ఆ ప్రకాశం మనం ఏదో కావ్యాల్లో పురాణాల్లో చదువుతాం, అది తనివి తీరా కన్నులున్నందుకు చూసి ఆ అదృష్టాన్ని అనుభవించవలసిందే. శంకర భగవత్పాదులు తెచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి శివలింగం మనం అభిషేకం చూడాలి అంటే శృంగేరి వెళ్ళి చూడాలి. కాబట్టి ఒక కారణజన్ముడైనటువంటి వ్యక్తి చంద్రమౌళీశ్వరారాధన చేసేటప్పుడు పాటించేటటువంటి శ్రద్ధాక్రమం చూడాలి. శివలింగాన్ని ఆయన తుడిచేటటువంటి క్రమాన్ని మీరు చూడండి. అసలు అది ఎలా ఉంటుందంటే, అమ్మ నీళ్లు పోసినటువంటి పిల్లవాణ్ణి ఒళ్ళో పడుకోబెట్టుకుని తుడిచేటప్పుడు ఏ బట్ట పెడితే ఆ బట్ట పెట్టి తుడవదు, జరి అంచులున్న బట్ట పెట్టి తుడవదు, పిల్లవాడికి గీరుకుంటుందని. మెత్తటి బట్ట పెట్టి పూల పొట్లంలా ఉన్నవాడి శరీరాన్ని ఎంత అందంగా తుడుస్తుందో తెల్లటి మెత్తటి బట్ట సిద్ధంగా ఉంటుంది. అది ఎక్కడ అని కూడా దేని గురించి వారు అడగరు, సిద్ధంగా ఉంటాయి క్రమంలో. ఆ బట్ట తీసి శివలింగాన్ని చేత్తో పట్టుకుని ఆ తుడిచే తీరు చూడాలి. సాశ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తువు ఉపలభ్యతే అంటారు శంకర భగవత్పాదులు. ఎంత అద్భుతంగా తుడుస్తారో అసలు ఆ శివలింగాన్ని, దాన్ని తుడిచి దానికి గంధం పెట్టి దానికి బొట్టు పెట్టి దానికి అలంకారం చేసి దాన్ని మంటపంలో పైన పెట్టడానికి ఆయన అది పట్టుకొని లేచి నిలబడే తీరులో ఉండే భక్తి చూడాలి. కన్నులకి నిజంగా అదొక పండుగ కింద ఉంటుంది. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం, మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ, మమ తాపమ పా గురుదేవ, మమ పాపమ పా గురుదేవ.